ఇవన్నీ చూస్తుంటే నాకు మన ధర్మరావు సుబ్రహ్మణ్యం గారి డైలాగ్ ఒకటి గుర్తొస్తుంది. మదన కామేశ్వరి పువ్వు, మగసరి గడ్డ, సింగినాదం, జీలకర్ర, ఆయుర్వేదానికి సంబంధించిన రకరకాల మూలికలు ఇవన్నీ కూడా మనకు ఈ హగ్గిం సూపర్ మార్కెట్ లో ఫ్రెష్గా దొరుకుతుంది. మీకు పొడి కావాలన్నా పొడి దొరుకుద్ది, లేకుంటే వేర్ల రూపంలో కూడా దొరుకుతుంది అన్నమాట. మన సాంప్రదాయాలు, మన పద్ధతుల్ని ప్రతిబింబించేలా చూసారా? ఎంత ఆహ్లాదకరమైన వాతావరణమో చూసారా? ఇది కోవిడ్లో ఉండే ఒక సూపర్ మార్కెట్ అంటే నమ్ముతారా? అలా హకీమీ సూపర్ మార్కెట్ అన్నమాట. సో ఇక్కడ ఇలాంటి వెరైటీ వెరైటీ మన ఇండియాలో ఉండే ప్రతి ప్రొడక్ట్ ఇక్కడ ఇంకా చాలా వెరైటీస్ ఉండాలని చెప్పొచ్చు. ఎల్లు వచ్చి గోదారమ్మ పాట తర్వాత ఇలాంటి బిందెలు చూసి కూడా చాలా కాలం అయింది కదా. సో బిందెలు ఇక్కడ, ఈ బిందెలతో పాటు స్టీల్ బిందెలు, ఇవన్నీ కూడా చూసారా? సారి పెట్టడానికి అలాంటి ఏమన్నా మనం కోవిడ్లో ఫంక్షన్ ప్లాన్ చేస్తే ఇక్కడ చూసారా ఇవన్నీ ఉన్నాయి. అలాగే చూసారా ఇక్కడ మన ఐటమ్స్ అన్ని, రాగిటి, ఇత్తడితి, రకరకాల వస్తువులన్నీ కూడా చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు. ఇదంతా హస్తకళ, చేతలతో మాన్యువల్గా తయారు చేసిన హస్తకళ నైపుణ్యాన్ని కూడా వీళ్ళు ఇక్కడ ప్రదర్శించి అమ్ముతున్నారు. అలాగే తాజ్మహల్ అంట, రకరకాల మన ట్రెడిషన్కి సంబంధించిన చాలా అద్భుతమైన ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. చూసారా ఇటు యాపిల్ ఇలా చేస్తే, ఇది ఇవన్నీ హస్తకళలు అన్నమాట. సజ్జలు, జొన్నలు, బియ్యం, గోధుమలు, ఇక సన్న గోధుమ, ఇలాంటివి చూసుకుంటూ వెళ్తే ఇక్కడ చాలా రకాల మిల్లెట్స్ ప్రొడక్ట్స్తో పాటు చాలా రకాల వెరైటీస్ చూసారా. రోస్లు, ఇవన్నీ కేకులు వాటిలో వాడతారు, అబ్బా గుమాలి చేస్తాను వాడు, అర్థమైందా? ఇలాంటి చూసారా చాలా వరకు. నాకైతే కొన్ని పేర్లు కూడా తెలియదు. ఇక్కడ చింతాకు, ఇది చింతాకే కదా, ఇది చింతాకు, చింతాకు రకరకాల పళ్ళన్నీ కూడా ఇక్కడ పూర్తి పెట్టున్నారన్నమాట. చింతపండు, ఇవన్నీ కూడా హోల్సేల్ మరియు రీటైల్ ధరలకి వీళ్ళు అమ్ముతున్నారు. సో హకీమీ సూపర్ మార్కెట్ అనేది ఇంతకుముందు పాత ఉండేది, ఇప్పుడు కొత్తది ఎక్స్పాండ్ చేసి చాలా పెద్ద పెద్ద వస్తువులు పెట్టారు. ఇంకా ఇక్కడ చూసుకున్నట్టయితే చూసారా మన హెర్బల్స్, వీటిలో ఏంటి హరిత పౌడరు, బ్రాహ్మీ పౌడరు, ఆమ్లా పౌడరు, అర్జున్ చల్, ఇవన్నీ పేర్లు మన ఈ ఏమంటారు ఆయుర్వేదంలో వాడే రకరకాల ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఇక్కడ దొరుకుతున్నాయి. పసుపు ఇక్కడ వాసన గుమాలి చేస్తుంది. తందూరి మసాలా, అంటే తందూరి చేసుకోవాలంటే మనం మసాలా ప్రత్యేకంగా చేసుకుని అవసరం లేదు, ఇక్కడ రెడీగా దొరుకుతుంది. కానీ వాసన దగ్గరకు చూస్తే గుమాలి చేస్తుంది. డ్రై ఫ్రూట్స్ విషయంలోకి వస్తే చాలా అరుదుగా దొరికేటివి గుమ్మడి గింజలు, ఇవన్నీ డైట్లో చాలా వరకు వెతుకుతూ ఉంటారు. అలాంటి దొరకని ప్రతి వస్తువు ఇక్కడ దొరుకుతుంది. ఇక డ్రై ఫ్రూట్స్ చూసుకుంటే చూసారా ఆ ఫ్రెష్నెస్ ఎంత బాగుందో కెమెరాలో మీకు కనపడుతూ ఉంటుంది. అలాగే ఇక్కడికి వస్తే ఈ కాయల్లో కూడా చూసారా, ఈ డ్రై ఫ్రూట్స్లో మిక్స్డ్ ఇవన్నీ కాయలు పండ్లను కూడా డ్రై ఫ్రూట్స్ చేసి ఎంత ఫ్రెష్గా నిగనిగలాడుతున్నాయో చూసారా. కూరగాయ సెక్షన్లోకి వస్తే శాంపిల్స్ తినమని ఇచ్చారు. సో నాకు నిజంగా ప్రాణం కూరగాయలంటే, సో ఇక్కడికి రాగానే నిజంగా అనుభూతి చేశాను. చాలా రకాల ఊరగాయలు టేస్ట్ చేశాను. ఇది స్ప్రౌట్స్ అంట, అంటే మొలకెత్తిన గింజనాలు ఊరగాయ, అద్భుతంగా ఉంది. సో చాలా రకాలు తిన్నాము. నాతో పాటు మా ఫ్రెండ్కి టేస్ట్ చూపిస్తున్నాను. కాకపోతే మెంతులు కొంచెం చేదుగా ఉంటాయి, బట్ ఆరోగ్యానికి చాలా మంచిది. మన తెలుగు టేస్ట్లకు తగినట్టు ఈ మూడు పచ్చళ్ళు అయితే నేను తీసేసుకున్నాను. మనం కోవిడ్లో కూడా నిలవ పచ్చళ్ళు అయినా పెట్టుకుంటే జాగ్రత్తగా భద్రపరచుకోవడానికి ఎంత చక్కగా జాడి. అదేవిధంగా ఈ సెక్షన్ అంతా కూడా పూర్తి మట్టితో చేసిన కుండలు, పాత్రలు అద్భుతంగా ఉన్నాయి. మన అమ్మమ్మలు వాళ్ళు తరిగేవాళ్ళు కదా, కొబ్బరి కూరుకోవడం ప్లస్ అట్ ద సేమ్ టైము కూరగాయలు అవన్నీ కూడా కత్తిపేట మీద తరిగేవాళ్ళు, అది కూడా ఇక్కడ ఉంది. గ్రైండర్లు కూడా రకరకాల సైజుల్లో ఇక్కడ అవైలబిలిటీ ఉన్నాయి. ఇలా ఈ సెక్షన్ అంతా చూసుకుంటూ వెళ్తుంటే స్టీల్ సామాన్లు, చిన్న గిన్నె కాడించి ఒక్క మనిషి తినే కాడించి 100 మంది వరకు సర్వ్ చేసే అంత పెద్ద పెద్ద స్టీల్ సామాన్లు, క్యారియర్లు, పిల్లలకు సంబంధించిన రకరకాల ఇవన్నీ కూడా ఉన్నాయి. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే దోశ పెనుములు, తవ్వాలు అన్నీ ఉన్నాయి. సో ఇక్కడైతే మరి దోశ పెనుములు చూడండి ఎంత పెద్దదో, ఎంత స్ట్రాంగ్గా ఉందో. ఇలాంటివన్నీ చాలా రకాల ఈ ఐటమ్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. సో ఇలా ఇలా చూసుకుంటూ వెళ్తే చాలా అద్భుతంగా ఉన్నాయి మన సంపద అంతా. ఇండియాలో ఉన్న ఫీలింగ్, షాపింగ్ చేసి అలసిపోతే ఎంత జ్యూస్ కూడా తాగేయచ్చు. సో దీంట్లో అద్భుతమైన నార్త్ ఇండియా, సౌత్ ఇండియా మిక్స్ మొత్తం తాళి ఇచ్చారు. మనం సపరేట్ సపరేట్గా కూర్చో తీసుకోవచ్చు అన్నమాట. లోపల ఎంచక్క డైనింగ్ కూడా బ్రహ్మాండంగా ఏర్పాటు చేశారు. కూర్చోవచ్చు, నిలబడుకోవచ్చు, ఫాస్ట్ ఫుడ్ లాగా బాగా తినొచ్చు అనమాట. సో మీకు తెలుసుగా కనపడిందంటే కామెంట్లో పెడతారుగా, ఫ్రీగా తింటున్నామని, ఫ్రీగా ఏం వెళ్ళడుకుని డబ్బులు ఇవ్వాలి. కేవలం నేను చూపించింది కొన్ని సెక్షన్లు మాత్రమే. ఇక్కడైతే కింద పైన చాలా సెక్షన్లు ఉన్నాయి, అలాగే ఆఫర్లు కూడా మామూలుగా లేవు. ఇదండి హకీమ్ సూపర్ మార్కెట్, షువైక్లో ఉంది. సో ఈ నేను కింద ఇచ్చిన నెంబర్కి మీరు ఫోన్ చేస్తే లొకేషన్ కూడా పంపిస్తారు. సో లెట్స్ స్టే విత్ గల్ఫ్ బాబాయ్, థ్యాంక్ యూ సో మచ్.